యేసును ప్రేమించుచున్నావు అనే కార్యక్రమం వీక్షిస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసు క్రీస్తునామములో వందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకుందాం. మరి ప్రాముఖ్యంగా యేసును ప్రేమించుచున్నావు అనే కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రభు వందనాలను తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ప్రసంగించబడుతున్న ప్రతి ప్రసంగము కూడా యూట్యూబ్ ఛానల్లో యూత్ గాస్పల్ టీమ్ అని మీరు టైప్ చేస్తే ఇక్కడ చెప్పబడినటువంటి ప్రసంగములన్నీ కూడా మరలా మీకు యూత్ గాస్పల్ టీమ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మీకు లభిస్తాయి. కనుక మీరు వాటిని చూడవచ్చు, మీ స్నేహితులకు కూడా వాటిని మీరు షేర్ చేయవచ్చు. అంత మాత్రమే కాదు, మా యూత్ గాస్పల్ టీమ్ తరపున జరుగుతున్నటువంటి పరిచర్ల నిమిత్తము మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన దేవా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా, కొద్ది సమయం నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మాకందరికీ నీ వాక్యము దీవెన కర్మగాను ఆశీర్వాద కర్మగాను ఉండునట్లు మీరు సహాయం చేయండి. ప్రభా, మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాం, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడను దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి, వారి ప్రతి అవసరతను మీరు తీర్చండి. మేమందరము కూడా ఒకరము ఒకరినము హెచ్చరించుకుంటూ వాక్యంలో బలపడటానికి, వాక్యంలో ఎదిగి ఫలించటానికి కృప చూపించమని, మా ద్వారా ఘనత మహిమా ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 12:24 ఈ విధంగా వ్రాయబడి ఉంది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే యుండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ప్రభువు చెప్పినటువంటి మాట. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే యుండును, అనగా అది చావకపోతే, అది ఎలాగైతే భూమిలో నాటబడి ఉన్నదో అది అలాగే ఉంటుంది, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అయితే ఆ విత్తనము చస్తే ఆ తర్వాత అది మొలకెత్తి ఎదిగి విస్తారముగా ఫలిస్తుంది. ఆలోచించండి, ఒంటిగా ఉండడం మంచిదా, విస్తారముగా ఫలించటం మంచిదా? విస్తారముగా ఫలించటం మంచిది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ప్రభు చెప్తున్నటువంటి మాట, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన నడల విస్తారముగా ఫలించును. చాలామంది సంఘ పితరులు, బైబిల్ పండితులు ఈ మాటను మరొక విధముగా అనువదించారు. ఏమన్నారంటే, క్రైస్తవ హతసాక్షుల యొక్క రక్తమే సంఘమునకు పునాది. ఈరోజు సంఘము ఇంతగా విస్తరించబడటానికి గల కారణం, సంఘము ఇంతగా ఎదగటానికి ఫలించటానికి గల కారణం హతసాక్షులు చిందించినటువంటి రక్తమే. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి, చైనా దేశంలో కానీ, జపాన్ దేశంలో కానీ, దక్షిణ కొరియా, ఉత్తర కొరియాలో మాత్రం కానీ, రోమన్ ప్రభుత్వం పరిపాలన చేసినటువంటి దినాల్లో కానీ, అనేకమైనటువంటి సందర్భాల్లో క్రైస్తవులు క్రీస్తు కోసం హతసాక్షులుగా మరణించారు. ఎంతో గొప్ప హింసను వారు ఇష్టపూర్వకముగా అనుభవించారు. క్రీస్తు కోసం వాళ్ళు మరణించారు, హతసాక్షులయ్యారు. వారు చిందించిన ప్రతి రక్తపు బొట్టు వ్యర్థముగా పోకుండా అది విస్తరించింది, అనేకమైనటువంటి ఫలాలను ఫలించింది. ఈరోజు సంఘానికి హతసాక్షుల యొక్క రక్తము ఒక మూల స్తంభముగా, మూల రాయిగా, ఒక పునాదిగా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం మరిచిపోతున్నాం. అందుకోసమే ఈరోజు సంఘము సరదాలలో ఉంది, అందుకోసమే ఈరోజు సంఘము సెలబ్రేషన్స్లో ఉంది, అందుకోసమే ఈరోజు సంఘము ఎంజాయ్మెంట్లో ఉంది. కారణం ఏంటంటే, శ్రమలు సంఘం మరిచిపోయింది, శ్రమలను సంఘం మరిచిపోయింది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఒక వ్యక్తి నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి పేరు జాన్ అలెన్ చువా. వాస్తవానికి ఈరోజు అతడు ప్రభు కోసం ఈ 21వ శతాబ్దంలో హతసాక్షిగా మరణించినటువంటి దినం. గత సంవత్సరము అనగా 2018 నవంబర్ 16వ తేదీ జాన్ అలెన్ చువా అనేటువంటి ఒక యవనస్తుడు
అమెరికా దేశం నుంచి అండమాన్ నికోబార్ దీవులో పక్కనున్నటువంటి సెంటినలీస్ అనేటువంటి ఒక తెగల ప్రజల మధ్యలో రక్షణ సువార్తను ప్రకటించడానికి అక్కడికి వెళ్ళినప్పుడు సెంటినలీస్ అనేటువంటి తెగ ప్రజలు అతనిని బరిసెలతో పొడిచి చంపివేశారు. అంతమాత్రమే కాదు, అతని దేహమును కూడా వారు బయటికి అనుమతించకుండా తమ యొక్క భూభాగంలోనే సగం వరకు అతని దేహాన్ని పాతిపెట్టడం జరిగింది. ఆలోచించండి, జాన్ అలెన్ చువా రక్షణ సువార్తను ప్రకటించటానికి సెంటినలీస్ యొక్క భూభాగంలోనికి, ఆ దీవిలోనికి ప్రవేశించాడు. అయితే కనీసము ఒక్క ఆత్మకు కూడా అతడు రక్షణ సువార్తను ప్రకటించకుండానే అతడు అక్కడ చంపబడ్డాడు. అయితే గోధుమ గింజలాగా చచ్చిపోయినటువంటి ఈ జాన్ అలెన్ చువా ఇప్పుడు ఏ విధముగా విస్తారముగా ఫలించును, ఇది మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం. క్రీస్తు నందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. బహుశా సెంటినలీస్ అనేటువంటి పేరు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత జనాంగంలో చాలామందికి తెలీదు. మరొక మాటలో చెప్పాలంటే 80% మందికి ఈ సెంటినలీస్ అనేటువంటి తెగ ప్రజలు ఇప్పటికీ కూడా ఒంటి మీద నూలు పోగు వస్త్రములు లేకుండా ఒక నరమాంస భక్షకుల్లాగా, లేకపోతే బయట ప్రపంచముతో ఎలాంటి సంబంధాలు లేకుండా జీవిస్తున్నారు. అది కూడా మన భారతదేశ పక్కనున్నటువంటి అండమాన్ నికోబార్ దీవులు పక్కనున్నటువంటి ఒక చిన్న దీవిలో అన్నటువంటి సంగతి జాన్ అలెన్ చువా చనిపోయేంత వరకు ఎవరికీ కూడా తెలీదు. అంతమాత్రమే కాదు, వాళ్ళను ఎవరూ పట్టించుకోలేదు. దాదాపు 25 సంవత్సరాలకి పూర్వము మన భారతదేశ ప్రభుత్వం వాళ్ళ మీద కొన్ని డాక్యుమెంటరీస్ చేయడానికి ప్రయత్నం చేసి విఫలమైపోయింది. కారణం ఏంటంటే, వారు భూభాగంలోనికి ఎవరు అడుగు పెట్టడానికి ప్రయత్నం చేసినా బరిసెలతోనే వారికి స్వాగతాన్ని పలికారు. కనుక బ్రతికుండుంటే మనం వేరే ఏదైనా పని చేసుకోవచ్చు, అనవసరంగా వీళ్ళ దగ్గరకు వెళ్ళి ఎందుకు మన ప్రాణాలని కోల్పోవాలని చెప్పి ఎవరు కూడా భూభాగంలో అడుగు పెట్టడానికి ప్రయత్నం చేయకుండా వెనక్కి తిరిగి వచ్చేశారు. ఆ సమయంలో భారతదేశ ప్రభుత్వం కూడా ఆ భూభాగం వైపు వెళ్ళడాన్ని నిషేధించింది. అందుకోసమే వారి యొక్క పేరు కనుమరుగైపోయింది. అందుకోసమే వారు ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు బాంధవ్యాలు లేకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక తెగ ప్రజలుగా వాళ్ళు ఈ సెంటినలీస్ అనేటువంటి భూభాగంలో వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. క్రీస్తు నందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. బహుశా నేను అనుకుంటున్నాను, జాన్ అలెన్ చువా ఒకవేళ వారు అతన్ని చంపకుండా ఉన్నట్లయితే జాన్ అలెన్ ఒక్కడే వెళ్ళి అక్కడ పనిచేసి ఉండేవాడు, జాన్ అలెన్ ఒక్కడే వెళ్ళి వారికి రక్షణ సువార్తను ప్రకటించి ఉండేవాడు. బహుశా నేను అనుకుంటున్నాను, ఈరోజు జాన్ అలెన్ చువా అక్కడ చనిపోవడం ద్వారా, మరొక మాటలో చెప్పాలంటే అతడు హతసాక్షిగా అక్కడ అతడు ప్రాణత్యాగం చేయడం వలన, అతడు రక్తాన్ని చిందించడం వలన ఈరోజు సెంటినలీస్ అనేటువంటి ఒక తెగ ప్రజల గురించి ప్రపంచం మొత్తానికి తెలిసింది. అంతమాత్రమే కాదు, క్రైస్తవ సహోదరులందరూ కూడా ప్రత్యేకముగా వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఒక భారతదేశ ప్రభుత్వమే వారి మధ్యలోనికి వెళ్ళడానికి సాహసించలేకపోయింది. అయితే ఆలోచించండి, మరి అలాంటి ప్రజల మధ్యలోనికి వెళ్ళి రక్షణ సువార్తను ప్రకటించాలంటే ఎంత ప్రార్థన అవసరత కావాలో, ఎంతమంది ఆ యొక్క తెగ ప్రజల కోసం కన్నీరు కార్చాలో, ఎంతమంది మొరపెట్టాలో, ఎంతమంది విలపించాలో, ఈ విధముగా మొరపెట్టడం కొరకే ప్రభు జాన్ అలెన్ చువాని అక్కడికి వెళ్ళడానికి అనుమతించాడు. అతడు హతసాక్షిగా మరణించడానికి అనుమతించాడు. అంతెందుకు ఈరోజు మనం సెంటినలీస్ గురించి మనం మాట్లాడుతున్నామంటే జాన్ అలెన్ చువా అక్కడ హతసాక్షిగా మరణించడమే. అతడు మరణించకపోతే వాళ్ళ గురించి ఈరోజు మనకు తెలిసిండేది కాదు, ఈరోజు మనం ప్రార్థన చేస్తుండే వాళ్ళం కాదు. కనుక క్రీస్తునందు ప్రేమించిన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అందుకోసమే ఈ సెంటినలీస్ యొక్క భూభాగంలో జాన్ చిందించినటువంటి రక్తము బహుగా ఫలించాలి అంటే, విస్తరించాలి అంటే, అనేక మందికి అది రక్షణ సువార్తను ప్రకటించే విధముగా ఉపయోగకరముగా ఉండాలి అని అంటే, ఈరోజు మనం అందరము కూడా ఆ సెంటినలీస్ తెగల ప్రజల నిమిత్తము ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉంది, జాన్ అలెన్ చువాను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత కూడా ఎంతగానో ఉంది. ఈ సమయంలో నేను మరొక వ్యక్తులను కూడా మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఈ 20వ శతాబ్దంలో అనగా 1956వ సంవత్సరంలో ఉత్తర అమెరికా నుంచి 5 మంది యవనస్తులు, జిమ్ ఎలియట్ అనేటువంటి ఒక యవనస్తుడు మరియు అతని ద్వారా మరొక 4 యవనస్తులు, వీరు 5 మంది కూడా కలిసి వారి దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న స్వంత విమానంలో ఈక్వడార్ అనేటువంటి ఒక భూభాగంలో
అక్వా అనేటువంటి ఒక తెగ ప్రజలు నివసిస్తున్నారని తెలుసుకొని వారికి రక్షణ సువార్తను ప్రకటించాలని ఈ 5 మంది మిషనరీలు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్వా అనేటువంటి తెగ ప్రజలు కూడా బరిసెలను బాణములను ఆయుధములుగా చేసుకొని బయట ప్రపంచముతో ఎలాంటి సంబంధాలు బాంధవ్యాలు లేకుండా తమకు తాముగా ఆ యొక్క నదిలో అడవులలో నివసిస్తున్నటువంటి ప్రజలు వారికి ఆ అడవుల్లో దొరికినటువంటి ఆహారాన్ని అనగా జంతువుల్ని చంపుకొని తింటూ ఆ చెట్ల యొక్క ఊడల మీద వారు పండుకొని నిద్రపోతూ జీవనం సాగిస్తున్నటువంటి ప్రజలు వీరిని వాదోని అనేటువంటి తెగ ప్రజలుగా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఔకా ప్రజల గురించి తెలుసుకున్నటువంటి జిమ్ ఎలియట్ యొక్క బృందం 1956 జనవరి మాసంలో వారికి రక్షణ సువార్తను ప్రకటించడానికి అక్కడ వెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిన తర్వాత క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా మరి వారిని బరిసెలతో పొడిచి చంపడం జరిగింది. కనీసం ఒక్క ఆత్మకు కూడా వారు రక్షణ సువార్తను ప్రకటించలేదు. అంతకు ముందుగానే వారు బరిసెలతో పొడవబడి చంపబడ్డారు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఆ రోజు జిమ్ ఎలియట్ అతని యొక్క సహోదరుల బృందము అక్కడ హతసాక్షులుగా మరణించకుండా ఉండి ఉంటే ప్రపంచం మొత్తానికి ఈ ఔకా ప్రజలను గురించి తెలుసుండేటువంటిది కాదు. ప్రపంచంలోని క్రైస్తవులందరూ ఔకా అనేటువంటి తెగ ప్రజల కోసం ప్రార్థన చేసి ఉండేవాళ్ళు కాదు. అందుకోసమే వారిని హతసాక్షులుగా మరణించడానికి ప్రభు అక్కడ అనుమతించడం జరిగింది. అలాంటప్పుడు ఎందుకు వాళ్ళ మరణాన్ని ప్రభు కోరుకోవాలి అన్న సందేహం మనకు కలగవచ్చు. అయితే లోక సంబంధమైన మనుషులముగా మన దృష్టిలో ఇది మరణము, మన దృష్టిలో ఇది చాలా భయంకరమైనటువంటిది, మన దృష్టిలో ఇది చాలా దారుణమైనటువంటిది. ఎందుకంటే వారందరూ కూడా బరిసెలతో పొడవబడి చంపబడ్డారు కాబట్టి. కానీ జ్ఞాపకం చేసుకోండి, ప్రభు దృష్టిలో ఇది భయంకరమైనది కాదు కానీ సంతోషకరమైనటువంటిది. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నరులారా తిరిగి రండి అని ఆయన పిలుస్తున్నాడు. అంటే డెత్ ఈజ్ నథింగ్ బట్ ఇన్విటేషన్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని దగ్గర నుంచి మానవునికి లభించేటువంటి అతి శ్రేష్టమైనటువంటి ఇన్విటేషన్ ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి మరణము. ఆ రోజు జిమ్ ఎలియట్ బృందాన్ని ప్రభు ఆహ్వానించాడు. ఎందుకంటే తనతో పాటు వారు సదాకాలము ఉండినట్లుగా క్రైస్తవముగా ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారముగా మనకున్నటువంటి నిరీక్షణ ఏమిటి అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభుతో పాటు మనం సదాకాలము నివసించడానికి ఉండడానికి వెళ్ళబోతూ ఉన్నాము. సదాకాలము మనం ప్రభుతో ఉండబోతున్నాము. ప్రభుతో ఉండేటువంటి సమయం మనకు సంతోషకరమైనటువంటి సమయం, అది ఎంతో ఆనందకరమైనటువంటి సమయము. అయితే ఈ జిమ్ ఎలియట్ యొక్క బృందానాన్ని ప్రభు ఆహ్వానించాడు, తనతో ఉండాలని ఇష్టపడ్డాడు. అయితే వారిని పిలుచుకునేటువంటి సమయంలో వారి యొక్క మరణము ద్వారా ఔకా అనేటువంటి ఒక ప్రజలను గురించి ప్రపంచం మొత్తానికి తెలియచేయడానికి ప్రభు అనుమతించాడు. అప్పుడే క్రైస్తవ సంఘం అంతా కూడా ఔకా అనేటువంటి తెగ ప్రజల రక్షణ నిమిత్తము ప్రార్థన చేసింది. ఆ తర్వాత సంవత్సరము మరి ఈ జిమ్ ఎలియట్ బృందం యొక్క 5 మంది సహోదరుల యొక్క భార్యలు తమ చంటి బిడ్డలను తీసుకొని అదే ఈక్వడార్ ప్రాంతంలోనికి ఔకా అనేటువంటి తెగ ప్రజల మధ్యలోనికి రక్షణ సువార్తను ప్రకటించడానికి వాళ్ళే సమర్పించుకొని వెళ్ళారు. మా భర్తల్ని చంపేసినటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి మేము భయపడము, కానీ మా భర్తకులాగే మేము కూడా క్రీస్తు కొరకు హతసాక్షులుగా మరణించడానికి మేము సిద్ధముగా ఉన్నాం. ఈ ఔకా తెగ ప్రజలను ప్రభు కొరకు సంపాదించడానికి మేము సంసిద్ధత కలిగి ఉన్నామని తమను తాము సమర్పించుకొని వారు ఆ భూభాగానికి వెళ్ళి రక్షణ సువార్తను ప్రకటించారు. బహుశా వీళ్ళు స్త్రీలు, అంత మాత్రమే కాదు వీరి దగ్గర చిన్నపిల్లలు ఉండడం వలన ఔకా ప్రజలు వీళ్ళని చంపడానికి తెగించలేదు. ఆ తర్వాత దినాల్లో చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఔకా తెగ ప్రజల యొక్క నాయకుడు యేసుప్రభుని తన సొంత రక్షకుడుగా అంగీకరించి ఒక గొప్ప సువార్థికుడుగా అతను ప్రభు కోసం నిలబడడం జరిగింది. బిల్లీ గ్రహం గారి యొక్క పెద్ద క్రూసేర్స్లో ఈ వ్యక్తి సాక్ష్యం చెప్తూ ఇలా అన్నాడు, జిమ్ ఎలియట్ అతని యొక్క 4 సహోదరులు వాళ్ళు క్రీస్తు కొరకు ఆ రోజు మా భూభాగంలో హతసాక్షులుగా మరణించకుండా ఉండుంటే ఈరోజు మేము ఎవరూ కూడా ప్రభుని రక్షకుడుగా అంగీకరించి ఉండేవాళ్ళం కాదు, ప్రభుని ప్రేమను మేము తెలుసుకొని ఉండేవాళ్ళం కాదు. ఈరోజు మేము ప్రభు ప్రేమను తెలుసుకోవడం గల కారణం ఆ 5 మంది యవనసుల యొక్క హతసాక్షుల యొక్క మరణమే. వారు చిందించినటువంటి రక్తము వ్యర్థముగా పోకుండా ఒక్కో తెగ ప్రజలందరినీ కూడా మమ్మల్ని ప్రభు కొరకు సంపాదించింది అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అందుకోసమే చెప్తున్నాను, ఆ రోజు వారు చిందించిన రక్తము వ్యర్థముగా పోకుండా తిరిగి వాళ్ళందరూ కూడా విస్తారముగా ఫలించడానికి అది సహాయపడింది. అలా సహాయపడడానికి ఆ రోజు ఉన్నటువంటి క్రైస్తవ సంఘం అంతా కూడా, లోకమంతా కూడా
వారి కొరకు కన్నీటితో ఏడ్చింది, ప్రార్థన చేసింది. మరి ఈరోజు జాన్ అలెన్ చువా చిందించిన రక్తము వ్యర్థముగా పోకుండా ఉండాలి అని అంటే, అతడు హతసాక్షి మరణము వ్యర్థముగా పోకుండా ఉండాలి అని అంటే, ఖచ్చితంగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో సెంటినలీస్ తెగల ప్రజల యొక్క రక్షణ నిమిత్తము మీరు ప్రార్థన చేయాలి. సెంటినలీస్ తెగల ప్రజల యొక్క రక్షణ నిమిత్తము మీరు కన్నీరు కార్చాలి, ప్రభు దగ్గర మీరు మొరపెట్టాలి. అప్పుడే ఏ విధముగా అక్కువ ప్రజలు ప్రభు దగ్గరికి వచ్చారో సెంటినల్స్ ప్రజలు కూడా ప్రభు దగ్గరికి రావడం జరుగుతుంది. క్రీస్తునందు ప్రేమ దూరం పెట్టారా, ఆలోచన చేయండి. ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నారు? బహుశా మనం వెళ్ళలేమేమో, ఎందుకంటే ఆ భూభాగానికి వెళ్ళడానికి ప్రస్తుతం భారతదేశ ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వట్లేదు. ఆ భూభాగంలోనికి వెళ్ళడానికి ప్రతి ఒక్కరికి కూడా భారతదేశ ప్రభుత్వం నిషేధించడం జరిగింది. కనుక జ్ఞాపకం చేసుకోండి, బహుశా మనం అక్కడికి వెళ్ళలేకపోయినా మనం ఈరోజు ఇక్కడ ఉండి చేసేటువంటి ప్రార్థనలు ఖచ్చితంగా ఆ ప్రజల దగ్గరకు వెళ్తాయి. కనుక మీరందరూ కూడా ఈ ప్రత్యేకమైన దినాన వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. నేను గత దినాల్లో కూడా మీకు జ్ఞాపకం చేశాను, అపొస్తలుడైన పౌలు అంతమాత్రమే కాదు, తిమోతి, ఎపఫ్రొదితు, పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా ప్రభు కొరకు హతసాక్షులుగా మరణించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రభు కోసం తమ జీవితాల్ని త్యాగం చేశారు. వాళ్ళు ఏ ఒక్కరు కూడా సహజమైన మరణాన్ని పొందుకోలేదు, ఒక్క యోహాను తప్ప. ఆ యోహాను కూడా వేడిగా కాగుతున్నటువంటి నూనెలో కాల్చబడి ఆ తర్వాత పద్మాసు ద్వీపంలో అతడు బంధించబడ్డాడు. ఆ తర్వాత విడిచిపెట్టబడి తన వృద్ధాప్యంలో అతడు సహజ మరణాన్ని పొందుకున్నాడు. ఒక్క యోహాను తప్ప మిగిలిన ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు కొరకు హతసాక్షులుగా మరణించారు. బహుభయంకరమైనటువంటి శ్రమలను వాళ్ళు ఎదుర్కొన్నారు. కానీ శ్రమల్లో వాళ్ళు చేసిన పని ఏంటంటే వాళ్ళు సంతోషించారు, ఆనందించారు. ఎందుకంటే క్రీస్తు నిమిత్తము శ్రమపడటానికి, క్రీస్తు నిమిత్తము హింసించబడటానికి మమ్మల్ని పాత్రలుగా ఎంచినందుకు మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అని చెప్పడం జరిగింది. మరొక మాటలో చెప్పాలంటే ఆదిమ సంఘము క్రీస్తు కొరకు శ్రమపడటానికి ఇష్టపడింది. కానీ ఆధునిక సంఘము క్రీస్తు నిమిత్తము సంపాదించుకోవడానికి, సంతోషంలో తూలుతూగడానికి సిద్ధపడింది. అది ఆధునిక సంఘానికి, ఆదిమ సంఘానికి ఉన్నటువంటి ఒక వ్యత్యాసము. అందుకోసమే అంత శ్రమంలో కూడా సంఘము బహుగా విస్తరించెను అని అపొస్తల గ్రంథంలో వ్రాయబడింది. సంఘము బహుగా విస్తరించెను, శిష్యుల సంఖ్య విస్తరించెను, శిష్యుల సంఖ్య బహుగా విస్తరించెను, గ్రేట్లీ మల్టిప్లైడ్. ఎప్పుడంటే శ్రమలలో ఉన్నప్పుడు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, మరొక లేఖన భాగాన్ని కూడా మీరు కొరకు నేను చదివి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2:8 ఈ విధంగా రాయబడి ఉంది. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. ఆలోచించండి, బహుశ్రమల వలన పరీక్షించబడగా వారు బహుగా సంతోషించరి. ఇది ఎలా సాధ్యమైంది? వాస్తవానికి వాళ్ళు బహుగా దుఃఖపడాలి. మనం ఇశ్రాయేలు జీవిత చరిత్రను చూసినట్టే ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు వారికి కొన్ని కష్టములు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళని సనగడం మనం చూసాం, దేవుని మీద గొనగడం మనం చూసాం, వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవడం మనం చూసాం. ఎందుకు మేము ఇక్కడికి వచ్చామా, మేము అక్కడే ఉంటే బాగుండే, అక్కడే చచ్చిపోయి ఉంటే బాగుండే, అక్కడ మాకు సమాధులు లేవా, ఎవరు తీసుకురమ్మన్నారు, ఎందుకు తీసుకొచ్చారని అనేకమైన సందర్భాల్లో మోషే మీద సనిగారు, దేవుని మీద కూడా సనిగారు. కానీ మనం జాగ్రత్త గమనిస్తే నిర్గమకాండ 3 చాలా చక్కగా రాయబడి ఉంది. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలీలు పెట్టిన మొరను నేను విన్నాను, నిశ్చయముగా వారి బాధను నేను చూచాను, కనుక ఇదిగో వారిని విడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను అని దేవుడే స్వయంగా మోషేతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అంటే వారు మొరపెట్టారు, వారు బాధపడ్డారు, ప్రభా త్వరగా మమ్మల్ని ఈ బానిసత్వం నుంచి విడిపించి మా పితరులకు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన దేశంలోనికి తీసుకొని వెళ్ళు ప్రభా అని. మరి వారు మొరపెట్టారు, అందుకోసం దేవుడు వారిని విడిపించి తీసుకొని వస్తున్నటువంటి సమయంలో చిన్న చిన్న శ్రమలు వస్తే, కష్టములు వస్తే, ఆహారము లేకపోతే, లేదా మాంసము దొరకలేదని, సరిగా రుచిగా నీళ్లు లేవని అనేకమైనటువంటి సందర్భాల్లో వాళ్ళు సరగడం గొనగడం మనం చూసాం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత రాయబడినటువంటి మాట కేవలము వాళ్ళు సరగడం వల్లనే వారు వాగ్దాన దేశంలోనికి వారు ప్రవేశించలేకపోయారు అని. కానీ నూతన నిబంధనలో మనం చూసినట్లయితే విశ్వాసుల సంఖ్య వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు, విశ్వాసులు ముందుకు వెళుతున్నప్పుడు, విశ్వాసులు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అవమానించబడ్డారు, హేళన చేయబడ్డారు, సింహముల చేత చంపబడ్డారు, వారు అనేకమైనటువంటి విధముగా వారు చిత్రవధకు గురి చేయబడ్డారు. బట్ అయినప్పటికీ కూడా
వాళ్ళు ఎక్కడా కూడా సనగలేదు. ప్రభువా, మేము నిన్ను వెంబడిస్తుంటే, నీ సువార్తను ప్రకటిస్తుంటే ఎందుకు మాకు ఈ సమస్య, ఎందుకు మాకు ఈ శ్రమ అనలేదు. కానీ వాళ్ళు శ్రమల్లో బహుగా సంతోషించారు, ఆనందించారు. వారి యొక్క మాదిరికరమైన జీవితాన్ని బట్టి ఆదిమ సంఘంలో సంఘం విస్తరించినట్లుగా మనం చూస్తున్నాం. మీరెవరు మాతో మాట్లాడడానికి, మీరెవరు మమ్మల్ని అవమానించడానికి, మీరెవరు మా దాడి మా మీద దాడి చేయడానికి, మీరెవరు మా బైబిల్ గ్రంథాన్ని చించివేయడానికి, మీరెవరు సంఘాన్ని తగలబడ్డానికని మనము తిరగబడుతున్నాం, మనము మాట్లాడుతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమ దూరం పెట్టారా? కానీ ఆదిమ సంఘం చేసింది మౌనము వహించింది, సహనం చూపించింది, ఓర్పును చూపించింది, ప్రేమించింది, వారి కొరకు ప్రార్థన చేసింది. బట్ ఈరోజు ఆధునిక సంఘములో ఇవన్నీ కూడా కనుమరుగైపోయాయి, ఇవన్నీ కూడా మనం చేయలేకపోతున్నాం. క్రీస్తునందు ప్రేమ దూరం పెట్టారా? ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. అనేక మంది హతసాక్షులుగా మరణించారు, రక్తాన్ని చిందించారు, వాళ్ళు సహించారు, ఓర్చుకున్నారు, ఎదురు తిరగడానికి ప్రయత్నం చేయలేదు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు, పారిపోవడానికి ప్రయత్నం చేయలేదు. కనుకనే వాళ్ళు చిందించిన రక్తము వ్యర్థముగా పోకుండా ఎవరి చేత అయితే చిందించబడిందో వారందరినీ కూడా వారు సంపాదించుకున్నారు. ఈ సభలో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాను. హేబెలు చనిపోయిన తర్వాత అతని రక్తము భూభాగము నుండి దేవునికి మొరపెట్టినట్లుగా ఆది కాండంలో రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, నేను అనుకుంటున్నాను బహుశా ఎవరైతే హతసాక్షులుగా మరణించారో, ఎవరైతే హతసాక్షులుగా రక్తాన్ని చిందించారో వారందరూ కూడా ఈ యొక్క భూభాగంలో నుంచి వారి యొక్క రక్తము దేవుని దగ్గర ఆ ప్రజల నిమిత్తము మొరపెడుతూ ఉంది, ఆ ప్రజల నిమిత్తము విలపిస్తూ ఉంది, కన్నీరు కారుస్తుంది. అందుకోసమే వారు చిందించిన రక్తము వ్యర్థము కాకోకుండా ఫలించింది. మరొక విషయం కూడా జ్ఞాపకం చేస్తాను. అపొస్తలుడైన పౌలు దగ్గరుండి స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపించడానికి అనుమతించినప్పుడు స్టెఫను చేసినటువంటి ప్రార్థన వ్యర్థంగా పోలేదు, స్టెఫను చిందించిన రక్తం వ్యర్థంగా పోలేదు, స్టెఫను యొక్క హతసాక్షి మరణం వ్యర్థంగా పోలేదు. ఆ రోజు సంఘం అంతా కూడా స్టెఫను చిందించిన రక్తము నిమిత్తము వారు మొర్రపెట్టగా, ప్రార్థన చేయగా కఠినాత్ముడైనటువంటి క్రూరుడైనటువంటి అపొస్తలుడైన పౌలు అనేటువంటి ఒక యవనస్తుడు ప్రభు కోసం బలముగా పట్టుబడి అనేకమైన ప్రాంతాల్లో తిరిగి రక్షణ సువార్తను ప్రకటించడం జరిగింది. కనుక జ్ఞాపకం చేసుకోండి, జాన్ అలెన్ చువా ఒక గోధుమ గింజలాగా సెంటినలిస్ యొక్క భూభాగంలో అతడు మరణించడం జరిగింది. అది వ్యర్థముగా పోకుండా నిమిత్తము మనమందరము కూడా ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. కనుక క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈరోజు మన కమిట్మెంట్ ఏంటి? ఈరోజు మన సమర్పణ ఏంటి? ఈరోజు ప్రభు కోసం ఒక గోధుమ గింజలాగా నాటబట్టానికి నీవు నేను సిద్ధముగా ఉన్నామా? ఇంకా రక్షణ సువార్తను ఎరుగినటువంటి వారు, ఇంకా రక్షణ సువార్తను తెలియనటువంటి ప్రజలు అనేక మంది మన సరౌండింగ్స్లో, మన చుట్టుపక్కలే ఉన్నారు. నేను అనుకుంటున్నాను బహుశా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి రక్షణ సువార్తను ప్రకటించడానికి బహుశా మనం ప్రాణత్యాగం చేయవలసిన అవసరం లేదేమో, బహుశా మనల్ని చంపేటువంటి అంత క్రూరమైనటువంటి మనుషులు బహుశా మన చుట్టుపక్కల లేరేమో. నేను అనుకుంటున్నాను ఒకవేళ అంటే నీకు మతపిచ్చేమో అని అనొచ్చు, లేకపోతే నీకు ఇది తప్ప వేరే పని లేదా, నీకు ఇది తప్ప వేరే ధ్యాస లేదా అని అనొచ్చు, లేకపోతే అరే నువ్వు రక్షణ సువార్తను ప్రకటిస్తే ఇక నుంచి నాతో మాట్లాడద్దు, మీ దేవుని గొప్పతనం గురించి మాట్లాడితే నా దగ్గర మాట్లాడద్దు అని అనొచ్చేమో. ఆలోచించేయండి, అలా అనొచ్చు, లేకపోతే నేను తిట్టచ్చు, లేకపోతే నీ మీద మొక్క మీద కేకరించి ఉమ్మివేయచ్చు. ఇలాంటి వాటికే మనం భయపడి క్రీస్తు ప్రేమను మనం ప్రకటించకపోతే ఎలా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభు అంటున్నాడు, బీ మై విట్నెస్, మీరు నాకు సాక్షులుగా ఉండి. ప్రభు వెళ్ళిపోతూ చెప్పినటువంటి ఆజ్ఞ, ప్రభు వెళ్ళిపోతూ చెప్పినటువంటి మాట, బీ మై విట్నెస్, మీరు నాకు సాక్షులుగా ఉండండి, నా మరణ పునరుద్ధానమును గురించి మీరు సర్వలోకమునకు ప్రకటించండి అని ప్రభు చెప్పాడు. మనమందరం కూడా అంత్య దినాల్లో ఉన్నాం, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం, ప్రభు రాకడ అత్యంత సమీపముగా ఉన్నది. ఎవరు వెళ్తారు? కోత విస్తారముగా ఉంది, కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. ఆ కోతలో పనివాడిగా పనిచేయడానికి నిన్ను సమర్పించుకోగలవా? ఒకవేళ అలా సమర్పించుకోలేకపోతే, అలా సమర్పించుకొని వెళ్తున్నటువంటి వారిని ప్రోత్సహించగలవా? ఒకరు అది కూడా చేయలేకపోతే కనీసం వారి కొరకు ప్రార్థన చేయగలవా? ఒకనొక సందర్భంలో నేను ఒక సంఘానికి వాక్యం బోధించడానికి వెళ్ళాను. నేను వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు నా దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి. ఆ గుంపులో దాదాపు ఒక 70 సంవత్సరాలు ఉన్న ఒక పెద్దావిడ నా దగ్గరకు వచ్చి నన్ను ప్రార్థించమని కోరింది. నేను అడిగాను, అమ్మా నీ ప్రార్థన విన్నపం ఏంటి, దేని కొరకు ప్రార్థన చేయమంటావని. ఆ రోజు ఆ వృద్ధురాలు చెప్పినటువంటి ఆ ప్రార్థన విన్నపం విని
నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే సహజంగా చాలామంది అయ్యా మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి, వాళ్ళ విద్యా ఉద్యోగాల కోసం, వారి వివాహాల కోసం ప్రార్థన చేయండి, లేకపోతే మాకు అప్పులు ఉన్నాయి, మోకాలు నొప్పులు ఉన్నాయి, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, వీటి కోసం ప్రార్థన చేయండి అని చెప్తారు. కానీ ఈ వృద్ధ స్త్రీ చెప్పినటువంటి ప్రార్థన వినపం విని నిజంగా నేను ఆశ్చర్యపోయాను. కారణం ఏంటంటే ఆమె చెప్పిన ప్రార్థన వినపం ఏంటి అంటే, అయ్యా భారతదేశంలో సువార్థికుల అవసరత చాలా ఉన్నది, నేను వెళ్ళలేను, నాకు వయసు అయిపోయింది, కనీసం అలా వెళ్ళేటువంటి వారిని లేవనెత్తినట్లుగా నేను ఇక్కడ మోకరించి ప్రార్థన చేసే విధముగా మీరు నా కొరకు ప్రార్థన చేయండి. ఇంతకుముందులాగా ఎక్కువ సమయం నేను ప్రార్థనలో ఉండలేకపోతున్నాను. నా ఆశ, నా భారం ఏంటనంటే సువార్థికులు అనేక మంది, మిషనరీలు అనేక మంది మన భారతదేశంలో లేచినట్లుగా నేను మోకరించి ప్రార్థన చేయడానికి అలాంటి శక్తిని దేవుడు నాకు ఇచ్చినట్లుగా నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పింది. నిజముగా ఆమెకున్న ఆసక్తిని బట్టి నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను. ఈరోజు అలాంటి భారం యవనస్తులమైనటువంటి మనకు లేదే, యవనస్తులంటే మనకి లేదే. కనుక క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ప్రభువును గురించినటువంటి వార్త సకల జనులకు తెలియపరచబడాలి. అందులో నీవు నేను పాలిభాగస్థలమై ఉండాలి. ప్రభువు కూడా అదే కోరుకుంటున్నాడు. దినాలు సమీపముగా ఉన్నాయి. కనుక ప్రభువును గురించినటువంటి వార్తను ప్రకటించడంలో మనం ముందుకు వెళ్దామా? మనం సంసిద్ధులముగా ఉందామా? కనుక ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. విత్తబడిన గోధుమ గింజలాగా ఫలించడానికి నీవు నేను సిద్ధముగా ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, విత్తబడిన మాటలు మా హృదయాల్లో ఫలించడానికి సహాయం చేయండి. ప్రభా, గోధుమ గింజ భూమిలో పడి చావుకుడి నెడల అది ఒంటిగానే ఉండును తండ్రి, అది చచ్చిన నెడలది విస్తారముగా ఫలించునని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ దినాల్లో, ఈ 21st century తండ్రి నీ కొరకు నాటబడ్డానికి అనేక మంది యవనస్తులను మీరు లేవనెత్తండి నాయనా. విస్తారముగా ఫలించగలిగినటువంటి గోధుమ గింజల్లాగా మేము నాటబట్టడానికి మమ్మల్ని అందరినీ కూడా మీరు అభిషేకించండి, ప్రతిష్ఠించండి, నీ ఆత్మతో నింపండి, నీ బలమైన సాధనములుగా మమ్మల్ని వాడుకోండి. ప్రభా, ఇంకా మా భారతదేశంలో రక్షణ సువార్తను ఎరుగినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ రక్షణ సువార్తను ప్రకటించినట్లుగా నీ ఆత్మతో మమ్మల్ని నింపి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.